Hey, hi all Magic FM listeners, welcome back to Magic FM Telugu. Nene mee crazy RJ Magic Kalyan, and yes, ee roju Magic Top 10 lo evar birthday manam celebrate cheyabothunnam. And ante oka director anala, cult director anala, sensation director anala, aa ye peru tho pilchina kuda he is a phenomenal director. Krishna Vamsi Garu birthday roju 27th July 1962 Andhra Pradesh lo puttinatuvanti పసుపులేటి వెంకట బంగారరాజు అలియాస్ కృష్ణవంశి గారి బర్త్డే రోజు. ఎన్ని గొప్ప ఫిలిమ్స్ ఇచ్చారండి, ఒక్క గులాబీ ఫిలిం నుంచి రీసెంట్గా వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, గోవిందుడు అందరి వాడలే వరకు ఫెంటాస్టిక్ ఫినామినల్ ఫిలిమ్స్ ఇచ్చారు. సో కృష్ణవంశి గారికి డెడికేట్ చేస్తూ ఈరోజు మ్యాజిక్ టాప్ 10 లెట్ స్టార్ట్. టాప్ 10 2006 కృష్ణవంశి గారి డైరెక్షన్లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, చార్మి గారు, ఇలియానా గారు యాక్ట్ చేసినటువంటి ఫెంటాబ్యులస్ ఫిలిం రాఖీ. ఈ ఫిలిం ఎంత గ్రేట్ ఫిలిం, ఎంత కల్ట్ ఫిలిం అంటే అండి, 30 సెంటర్స్లో 100 డేస్ ఆడినటువంటి వన్ అండ్ ఓన్లీ ఫిలిం. ఈ ఫిలిం అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. దట్స్ టాప్ 10 రాఖీ. నెక్స్ట్ టాప్ 9 1999 కృష్ణవంశి గారి డైరెక్షన్లో జగపతి బాబు గారు, రవితేజ గారు, తనికెళ్ళవర్ణి గారు, శ్రీహరి గారు, సాక్షి శివన్ గారు యాక్ట్ చేసినటువంటి ఫిలిం సముద్రం. అంటే అప్పట్లో అంత పెద్దగా నడిచి నడకపోయిన ఫిలిం ఉన్నా కూడా తనికెళ్ళవర్ణి గారు యాక్టింగ్ ఉంటుంది ఫిలింలో, ఫ్యాబ్యులస్ యాక్టింగ్. అసలు కృష్ణవంశి గారి ఫిలిమ్స్ అంటేనే కల్ట్ ఫిలిమ్స్ అండి. అంటే ఎంత డిఫరెంట్గా తీస్తారు, ఒక డ్రగ్ డీలింగ్ ఎలా ఉంటుంది, స్మగ్లింగ్ ఎలా చేస్తుంటారు అనే వాటికి రిలేటెడ్ ఫిలిం ఈ సముద్రం. సో దాట్స్ టాప్ 9 సముద్రం. టాప్ 8 2007 కృష్ణవంశి గారి డైరెక్షన్లో కాజల్ అగర్వాల్ గారు, నవదీప్ గారు, శివబాలాజీ గారు, నాగబాబు గారు, సింధు గారు యాక్ట్ చేసినటువంటి ఫిలిం చందమామ. ఒక డాటర్కి ఒక ఫాదర్కి రిలేషన్షిప్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ ఫిలిం చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే నిజంగా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా రిలేషన్షిప్ అని చెప్పి, వాట్ ఎ ఫెంటాస్టిక్ ఫిలిం. అప్పట్లో వచ్చిన ఫిలిమ్స్లో 100 డేస్ గ్రాస్ అయ్యి సూపర్ హిట్ అయిన ఫిలిం ఇది. సో టాప్ 8 చందమామ. టాప్ 7 1998 కృష్ణవంశి గారి డైరెక్షన్లో నాగార్జున గారు, రమ్యకృష్ణ గారు, ఈషా కొప్పి గారు గారు యాక్ట్ ఫిలిం చంద్రలేఖ. ఈ ఫిలింలో మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి రమ్యకృష్ణ గారి యాక్టింగ్ గురించి. ఎంత బాగుంటుందంటే ఒక బెడ్రిడెన్ పేషెంట్లో ఉండి ఆవిడ చేసినటువంటి యాక్టింగ్ ఫినామినల్ యాక్టింగ్. అండ్ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని భలే చూపెట్టారు కృష్ణవంశి గారు. అప్పట్లో వచ్చినటువంటి క్లెయిమ్ అయిన ఫిలిం ఇది అండ్ హిట్ అయినటువంటి ఫిలిం ఇది. టాప్ 7 చంద్రలేఖ. టాప్ 6 1998 కృష్ణవంశి గారి డైరెక్షన్లో జగపతి బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, సాయి కుమార్ గారు, సౌందర్య గారు చేసినటువంటి ఫిలిం అంతఃపురం. ఏం కల్ట్ ఫిలిం అండి ఇది, అసలు ఏం డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫిలిం. అసలు ఒక ఊరిలో ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళ బాబుని కాపాడుకునే ప్రాసెస్లో సౌందర్య గారు యాక్టింగ్ కావచ్చు, జగపతి బాబు గారు యాక్టింగ్ కావచ్చు, ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఈ ఫిలింకి గాను మన కృష్ణవంశి గారికి ఫిలింఫేర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. సో దాట్స్ టాప్ 6 అంతఃపురం. టాప్ 5 1997 కృష్ణవంశి గారి డైరెక్షన్లో బ్రహ్మాజీ గారు, సాంగవి గారు, రవితేజ గారు, శోభన గారు యాక్ట్ చేసినటువంటి ఫిలిం సింధూరం. ఈ ఫిలిం అప్పట్లో ఎంత పెద్ద హిట్టో మీకు నాకు మన అందరికీ తెలుసు. అసలు ఎంత క్రేజీ ఫిలిం అంటే ఇది. ఈ ఫిలింకి మన రవితేజ గారికి చాలా పెద్ద రికగ్నిషన్ వచ్చింది. హాయ్ రే హాయ్ జాంపండరోయ్ ఇదే ఫిలిం పాట మీకు అందరికీ తెలుసు. అండ్ ఈ ఫిలింకి గాను మన కృష్ణవంశి గారికి బెస్ట్ డైరెక్టర్ కింద నంది అవార్డు, నేషనల్ అవార్డ్ 2 అవార్డ్స్ వచ్చాయి. అప్పట్లో వచ్చినటువంటి సూపర్ హిట్ ఫిలిం ఇది. ఒక నక్సలిజం క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, నక్సల్స్ ఎలా ఉంటారు అనేటువంటి చూపెట్టినటువంటి ఫిలిం ఇది. సో దాట్స్ టాప్ 5 సింధూరం. టాప్ 4 1995 కృష్ణవంశి గారి డైరెక్షన్లో జేడి చక్రవర్తి గారు, మహేశ్వర్ గారు యాక్ట్ చేసినటువంటి ఫిలిం గులాబీ. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ బాల్తోనే సిక్స్ కొట్టడం అనేది కృష్ణవంశి గారికి అలవాటు అనుకుంటా. కృష్ణవంశి గారి డెబ్యూ ఫిలిం అండి ఇది గులాబీ. మీకు నాకు మనందరికీ తెలుసు వాట్ అ ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ ఫిలిం. అండ్ ఈ ఫిలింలో వచ్చినటువంటి సాంగ్స్ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్, మేఘాలలో తెలుపం అనేది కావచ్చు, క్లాస్ రూమ్లో తప్పు చేయడం కావచ్చు, అండ్ చాలా పెద్ద సెన్సేషనల్ హిట్ ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు ఈ పాటలు మనందరికీ తెలుసు. అండ్ చాలా క్లెయిమ్ పొందినటువంటి ఫిలిం, ఒక యాక్షన్ అలాగే లవ్ స్టోరీ కంబైన్ చేసి చూపెట్టినటువంటి ఫిలిం ఇది. బ్రహ్మజీ గారు యాక్టింగ్ కావచ్చు, చక్రవర్తి గారు యాక్టింగ్ కావచ్చు, మహేశ్వర్ గారు యాక్టింగ్ కావచ్చు, సూపర్ కూల్ ఫిలిం. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఈ ఫిలిం, నాకు గుర్తుంది ఎంత వండర్ఫుల్ ఫిలిం అంటే ఇది. సో దట్స్ టాప్ 4 గులాబీ. టాప్ 3 2001 కృష్ణవంశి గారి డైరెక్షన్లో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు, సునాల బిందర్ గారు యాక్టేసినటువంటి ఫిలిం మురారి. ఈ ఫిలిం నుంచే ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ రేంజ్కి ఎదిగినటువంటి మురారి ఫిలిం మహేష్ బాబు గారికి చాలా పెద్ద గ్రాస్ రికార్డ్ హిట్ ఫిలిం. నేను ఈ ఫిలిం చిన్నప్పుడు టికెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు టికెట్లే దొరకలేదు, అంత పెద్ద హిట్ ఫిలిం ఈ ఫిలిం. అంటే ఒక సైన్స్ ఫిక్షన్ సైడ్ నుంచి ఒక లాజిక్ అటాచ్ చేస్తూ మిడిల్లో లవ్ స్టోరీ చూపెట్టడం అనేది ఫెంటాస్టిక్ ఫిలిం. ఈ ఫిలిం మ్యూజిక్ కావచ్చు, స్టోరీ కావచ్చు, వాట్ నాట్. అండ్ ఈ ఫిలింకి అన్నీ ఇన్ని కాదండి, చాలా అవార్డ్స్ వచ్చాయి. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఫిలిం. టాప్ 3 మురారి. టాప్ 2 2002 కృష్ణవంశి గారి డైరెక్షన్లో శ్రీకాంత్ గారు, రవితేజ గారు, ప్రకాష్ రాజ్ గారు, కిమ్ శర్మ గారు, సంగీత గారు, ఇంకా ఇలా చాలామంది యాక్ట్ చేసినటువంటి ఫెంటాస్టిక్ ఫిలిం ఖడ్గం.
మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్లో ఉండేటువంటి త్రీ ట్రైకలర్స్ని త్రీ డిఫరెంట్ క్యారెక్టర్స్గా చూపెట్టి ఒక సూపర్ హిట్ పెట్రియాటిక్ ఫిలిం ఇచ్చారండి మన కృష్ణవంశీ గారు. దట్స్ ఖడ్గం. అంటే ఈ ఫిలింకి 3 ఫిలింఫేర్ అవార్డ్స్, 3 నంది అవార్డ్స్, 1 నేషనల్ అవార్డు, 1 ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు, 1 నంది అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్ కృష్ణవంశీ గారికి వచ్చిందంటే ఈ ఫిలిం యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. అండ్ అప్పట్లో వచ్చినటువంటి గ్రాస్ హిట్స్ ఫెంటాస్టిక్ ఫిలిం ఇది, ఎంత పెద్ద హిట్టో మీకు నాకు మనందరికీ తెలుసు. దట్స్ టాప్ సెకండ్, ఖడ్గం టాప్ ఫస్ట్ ఫిలిం. 1996లో కృష్ణవంశీ గారి డైరెక్షన్లో మన నాగార్జున గారు టబుగా యాక్ట్ చేసినటువంటి ఫ్యాబ్యులస్ లవ్ స్టోరీ నిన్నే పెళ్ళాడతా. ఈ ఫిలిం అంటే మనకి లవ్ స్టోరీయే కాదు, ఫ్యామిలీ బాండింగ్ కాదు, అన్నీ గుర్తొస్తాయి. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉండేటువంటి క్రేజీ ఫిలిం అండి ఇది, నిన్నే పెళ్ళాడతా. సో దట్స్ టాప్ వన్. అండ్ ఒక ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేటువంటి బ్యూటిఫుల్గా చూపెట్టినటువంటి ఫిలిం ఇది. 39 సెంటర్స్లో 100 డేస్, 4 సెంటర్స్లో 175 డేస్ అనేటువంటి ఫిలిం ఇది, నిన్నే పెళ్ళాడతా. 3 ఫిలింఫేర్ అవార్డ్స్, 2 నంది అవార్డ్స్, 1 నేషనల్ అవార్డు వచ్చింది ఈ ఫిలింకి. అండ్ మన కృష్ణవంశీ గారికి బెస్ట్ డైరెక్టర్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది ఈ ఫిలింకి గాను. సో దట్స్ టాప్ వన్, నిన్నే పెళ్ళాడతా. దాంతో ఈరోజు మన టాప్ 10 ట్రిబ్యూట్ ఇచ్చేస్తున్నాం మన కల్ట్ డైరెక్టర్ కృష్ణవంశీ గారికి. సార్ మీరు ఇలాగే ఫిలిమ్స్ తీస్తూనే ఉండాలి, మీరు చేయబోయే ఫిలిమ్స్ అన్ని హిట్ అయిపోవాలి, అండ్ డూ సెలబ్రేట్ సచ్ బర్త్డేస్ అగైన్ అండ్ అగైన్. మీరు మాత్రం ఏం చేయాలి, మ్యాజిక్ ఎఫ్ఎం తెలుగు ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి, మేము పెట్టే ప్రతి వీడియో షేర్ చేయండి, అండ్ మ్యాజిక్ ఎఫ్ఎం 1064 ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది ఫాలో చేయండి, మ్యాజిక్ ఎఫ్ఎం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ ఫర్గెట్. ఓకే, అంటిల్ నెక్స్ట్ టైం ఆన్ మ్యాజిక్ టాప్ 10, దిస్ ఈస్ యువర్ క్రేజీ ఆర్జే మ్యాజిక్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, టాటా, బై బై. Magic 106.4 FM. Vintu mahi marachipotha.